నేను 26వ వార్డులోనే కార్పొరేట్ అభ్యర్థి చేశాను. నాతో పాటు ఎనిమిది చేశామండి. అందులో నీలం సర్వేశ్వర రెడ్డి అనే వ్యక్తి ఓసీ రెడ్డి గారు అనగా ఆయన బీసీ రెడ్డి గారు అని చెప్పేసి ఒక ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఆయన వేశారండి. యాక్చువల్గా ఏంటంటే ఆ 27వ వార్డు అనేది అంటే పాత 15 ఇప్పుడు కొత్తగా 27 వార్డు. ఆ వార్డు ఓన్లీ బీసీలకు వరకే బీసీ జనరల్కి కేటాయించారు. ఆయన ఈ బీసీగా ఓసీని బీసీ సర్టిఫికేట్ చేశారని చెప్పేసి అది ఆల్రెడీగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను, తర్వాత మన రిటర్నింగ్ అధికారికి కంప్లైంట్, ఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాను, తర్వాత మన మున్సిపల్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చామండి. దాని గురించి ఎంతవరకు ఆల్రెడీ శనివారం కంప్లైంట్ ఇచ్చారు, దాని గురించి ఎంతవరకు ఏమీ లేదు. ఆల్రెడీగా ఆయన ఓసీ అని చెప్పడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయండి. ఆయన ఏంటంటే ఇది దగ్గర హంసవరంలోనే ఆయన ఈస్ట్ గోదావరి జిల్లాలో తుని దగ్గర హంసవరంలో ఆయన పుట్టి పెరిగారండి. ఇక్కడ తర్వాత వాళ్ళ నాన్నగారు ఉద్యోగ రీత్యా విశాఖపట్నం వచ్చారు. ఆయన ఒక జాబ్ చేసేవాళ్ళు. అయితే ఆ జాబ్ చేసేవాళ్ళు అక్కడ కూడాను ఆ సర్వీస్ సర్వీస్ అగ్రెంట్ లో కూడా ఓసీగా ఉంది. తర్వాత హౌస్ హోల్డ్ డేటాలో కూడాను ఆయన ఓసీగా వచ్చిందండి. తర్వాత రెండోది ఏంటంటే తర్వాత వాటర్ జాబితాలో కూడా ఆయన ఓసీగా ఉన్నారు. తర్వాత వాళ్ళ అమ్మాయి చదువుతుంది, అమ్మాయి కూడాను ఆ అమ్మాయికి అమ్మ ఒడి పథకంలోని ఓసీగా ఉండి అమ్మాయి ఒడి పథకంలో కూడా డబ్బులు వచ్చాయి. దాంతోపాటు వీళ్ళు సొంత చిన్నారు గారు అబ్బాయి అక్కడ హంసవరంలో ఇప్పటికి కూడా ఉన్నారు. వాళ్ళు కూడాను వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొచ్చి వాళ్ళు కూడా ఓసీలో ఉన్నారు. ఆ నేలాప అనే సర్వేము అది అక్కడ తర్వాత ఇక్కడ ఎంకామ్ వరకు చదివారు. చదివిన తర్వాత ఆ సర్టిఫికేట్ ఇంతవరకు ఎక్కడ కూడా యూజ్ చేయలేదు. కానీ ఈరోజు ఎక్కడో ఫేక్ సర్టిఫికేట్ ఒకటి తీసుకొచ్చి ఆయన బీసీగా చేశారు. బీసీలందరికీ అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఓసీలు వాళ్ళ తాలూకు వాళ్ళు తీసుకుంటున్నారు, బీసీలకు వచ్చిన రిజర్వేషన్ కూడా వాళ్ళు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదని ఆ ఉద్దేశంతోనే బీసీల కింద మేము ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ తెలియపరుస్తున్నారండి. థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా అడగవచ్చా? ఆయనకి ఈ ఎన్నికలు నిలిచోడానికి అర్హత లేదు. ఎందుకంటే ఓసీ అది బీసీ వార్డ్ అది, ఓసీకి ఎలా నిలిచుంటారు, ఓసీకి దాని మీద సమగ్ర విచారణ జరిపించి ఆయనకి ఆ ఫేక్ సర్టిఫికేట్ పెట్టినందుకు ఆయనకి డిస్మిస్ చేస్తారని కోరుతున్నారు. ఏ వార్డులో పోటీ చేశాడు, ఆయన పేరు ఏం పేరు చెప్పండి, ఏ పార్టీ చెప్పండి. ఆ పార్టీ నాకు తెలియదండి. ఆల్రెడీ పార్టీ 27వ వార్డు అండి. 27వ వార్డు లో నిజంగా ఆర్వో గారు తీసుకొచ్చాం, ఎవరెవరు ఉన్నావు అని చెప్పేసి ఉన్నారు. కానీ పార్టీ అనేటప్పటికి అభ్యర్థి పేరు నీలాపు సర్వేశ్వర రెడ్డి గారు అండి, తండ్రి గారు వెంకట్రావు గారు అండి. ఆయన తర్వాత కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను, తర్వాత ఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చారు. ఆర్ఓ ప్రస్తుతానికి లేరండి.